మహబూబాబాద్ జిల్లా మల్యాలలోని శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని జీవీఆర్ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు మిరప పంటలో మందుల పిచికారీలకు ప్రయోగాత్మకంగా డ్రోన్లను వినియోగిస్తున్నారు కూలీల సమస్యను దృష్టిలో ఉంచుకుని నూతన సాంకేతికతను రైతులు అందిపుచ్చుకునేలా ఇక్కడి శాస్త్రవేత్తలు రైతులను ముందుకు నడిపిస్తున్నారు మిరప తోటలో స్ప్రే చేయించడం జరిగింది ప్రయోగాత్మకంగా మిరపలో పరిశోధనలు జరుగుతున్నాయి అయితే ఈ రోజు క్షేత్రస్థాయిలో వచ్చేసి మల్యాలలోని ఇద్దరు రైతుల ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అందులో మనం ముఖ్యంగా రసం పీల్చే పురుగుల గురించి డ్రోన్తో స్ప్రే చేయడం అనేది జరిగింది వ్యవసాయ ఉద్యాన పరిశోధనలో కూడా ఈ టెక్నాలజీని మనము ఇంట్రడ్యూస్ చేస్తూ రైతులను కూడా ఒక టెక్నాలజీకి ఒక అలవాటు చేస్తూ ఒక ట్రయల్ లాగా చేసామండి లేబర్ యూసేజ్ కూడా తగ్గిపోతుంది మరియు స్ప్రే చేయాల్సిన అంటే ఎంత నీటి శాతం అనేది ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువ మోతాదులో చేసేసుకొని మనం చేసుకోవచ్చు వాళ్ళ ఆరోగ్యం అనేది ఒక ముఖ్యంగా తీసుకొని మరియు రైతులకు టెక్నాలజీ యొక్క రుచి చూపిస్తూ వాళ్ళని దానికి అలవర్చుకోవాలనేది మేము చేసిన ఒక చిన్న ప్రయత్నం కూలీల సమస్య పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో డ్రోన్లతో పిచికారీ ఎంతో ఉపయుక్తంగా ఉందంటూ రైతులు చెబుతున్నారు డ్రోన్ల వాడకంతో రసాయనాల ప్రభావం తగ్గడంతో పాటు సమయం కలిసొస్తుందంటూ వివరిస్తున్నారు మాకున్న రెండున్నర ఎకరాలలో మెరుపు తోట వేస్తున్నాము ప్రతిసారి టైవాన్తోని పవర్ స్ప్రేర్తోని స్ప్రే చేసేవాళ్ళం కాకపోతే ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి కొత్తగా డ్రోన్తోని దాంట్లో స్ప్రే చేయబడడం జరిగింది ఇంతకుముందు మేము స్ప్రే చేసేటప్పుడు మీద పడేది కొంచెం ఏది మందుబడ్డప్పుడు పెట్టడం కానీ మళ్ళీ మంట మండటం కానీ ఇట్లా వాంతులు రావడం కానీ ఇట్లా అట్లా జరిగేది కాబట్టి ఈ డ్రోన్తో కుట్టడంతో మనకు ఏమీ అసలు ఇబ్బంది పడే అవసరమే లేదు పంటల సాగులో డ్రోన్ల వాడకం అనివార్యంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం తరపు నుండి డ్రోన్ల వాడకానికి అవసరమైన ప్రోత్సాహం అందించాలంటూ రైతులు కోరుతున్నారు